హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు అయితే మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు, అండ్ నన్ను చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కదా నేను ఇండియా వెళ్తున్నాను అని చెప్పిన దగ్గర నుంచి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు హన్స్ బేబీ రియాక్షన్ పెట్టండి అని చెప్పి. సో ఇందులో అయితే మీరు హన్స్ బేబీ రియాక్షన్ చూడబోతున్నారనమాట. నేను ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏం జరిగింది అన్నది అది అలానే పెట్టేస్తున్నాను. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే నేను హైదరాబాద్ నుంచి మా ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు అనమాట. మాకు ఒక 4 అవర్స్ అన్న పడుతుంది కదా. ఆ టైంలో స్టార్టింగ్లో నేను వీడియో తీయలేదులేండి, అప్పుడు నాన్న డ్రైవింగ్ కాదు డ్రైవర్ అనమాట. మధ్యలో వాళ్ళు వస్తే డ్రైవర్ డ్రాప్ అయిపోయాడు, ఆ తర్వాత నుంచి నాన్న డ్రైవ్ చేస్తూ ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళేసరికి హన్స్ బేబీ అయితే నిద్రపోతూనే ఉన్నాడనమాట. సో నేను వెళ్ళగానే అయితే నాకేం వెల్కమ్ చెప్పలేదు, తను లేట్గా పడుకుంటాడు కాబట్టి కొంచెం లేట్గా లేస్తాడనమాట. ఆల్మోస్ట్ తను పడుకునేసరికి 1 or 2 అలా అవుతూ ఉంటుంది. నేను 5:30 ఇంటికి వెళ్ళాను. సో నేను వెళ్ళటం తను మంచిగా నిద్రపోతూ ఉన్నాడనమాట, పూర్తిగా ఫేస్ కూడా చూపించలేదు, అంటే బోర్ల పడి పడుకుంటాడు కదా. సో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడు లేస్తాడా అని. అండ్ ఈలోపు అయితే మీరందరూ కూడా గెస్ చేసి కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, అంటే హన్స్ బేబీ నన్ను చూసి బాగా ఏడ్చాడా లేకపోతే గుర్తుపెట్టాడా అట్లా ఏం చేశాడు అని మీరేమనుకుంటున్నారు అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ అందరికీ కూడా తెలుసు కదా ఫస్ట్ నుంచి హన్స్ అయితే మీకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు అనమాట, తను పుట్టిన దగ్గర నుంచి కూడా. సో తను ఎలా బిహేవ్ చేసి ఉండొచ్చు అనేది అయితే మీకేమనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నాకైతే చాలామంది చెప్పారనమాట ఏమైనా గుర్తుండొచ్చు లేదు చెప్పలేము అట్లా అని చెప్పి. బట్ చాలా చిన్నోడు కదా, అప్పటికే 1 ఇయర్ బేబీ, సో వాడికి ఏం గుర్తుంటే చెప్పండి, 4 రోజుల్లో అన్నీ కూడా మర్చిపోతారు. సో నాకైతే 0 హోప్స్ అనమాట, అందులోకి నన్ను గుర్తుపెట్టడం అనేది అయితే ఇంకా అసలు లేదనే చెప్పొచ్చు. వాళ్ళ నాన్న అయితే బాగానే హోప్స్ పెట్టుకునేదాన్నేమో, ఎందుకంటే వాళ్ళ నాన్నతో కొంచెం అటాచ్డ్గా అట్లా ఉండేవాడు కదా. బట్ నాకైతే మాత్రం అసలు నమ్మకం లేదు, ఎక్కడ ఏడుస్తాడో అని కూడా భయం వేసింది. అంటే రాగానే కొంచెం హర్టింగ్గా అనిపించవచ్చు కదా అట్లా ఏడ్ చేస్తే. సో చూడండి మీరు కూడా ఎలా చేశారు అనంటే. హర్షులు హలో హజుమా, హాయ్ హాయ్ హన్షు, హాయ్ గుడ్ మార్నింగ్, హాయ్ హన్షు అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మే. నేను తెలుసా నీకు దానికి పోదాం అని చూస్తున్నా. అరే ఏం రా, ఎంతసేపు చూపిస్తావు రా సీటు చేతిపై. హంచమ్మా అమ్మేది అమ్మేది, హాయ్ హాయ్ అమ్మా. హంచమ్మా హై ఫై అమ్మో, యు ఆర్ సో క్యూట్ అమ్మా. సంచమ్మ నాకు ఇవ్వ, నాకు ఇవ్వ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బుడ్డమ్మ వేరవు, బుడ్డమ్మ వేరవు. హాయ్ హాయ్ ఏమి స్మైల్ అని ఇది. హంచమ్మా నిన్ను ఇంకా క్యూట్ చేశారే ఇల్లు. బడుక చూస్తే గయ్యారు, బడుక చూస్తే సింగారు, దుమ్ము దుబ్బారు. ఓకే అమ్మా, కమన్ 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 కమన్
రాఖీ చూపివే నాకేనా నాన్నగారు తెలుసా నాకు ఇస్తావా నాకు నీ మురుకులు ఇస్తావా మురుగులు చూపించు నీ మురుగులేనన్నా రాఖీ రాఖీ చూపిస్తండి రాఖీ అంటే అదే ఓ పది సార్లు అడిగితే అప్పుడు నోట్ అవుతాను సో అదనమాట చూసారు కదా మీరు కూడా హంచ్ రియాక్షన్ అయితే మీకు ఏమనిపించింది అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే పర్లేదు గుర్తుపట్టాడనే అనిపించిందండి. మామూలుగా ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే కొంచెం ఏడుస్తాడనమాట హంచ్. బట్ ఆ రోజు అయితే ఏమి ఏడవలేదు. అండ్ చూసారు కదా నాకు ఫుడ్ అన్నీ కూడా తెప్పిస్తున్నాడు అనమాట. పాప మా అమ్మ ఎప్పుడు తింది ఏమో అనుకున్నాడేమో కానీ మొత్తం ఆ రోజు దొరికిందల్లా తెచ్చి నా నోట్లోనే పెడతా ఉన్నాడు అనమాట. అంటే మేబీ నేను పెట్టించుకుంటున్నానో తెలియదు కానీ మోస్ట్లీ ఇంట్లో ఉన్న వడియాలు అన్నీ తినేసి ఉంటాను ఆ రోజు. మరి ఫస్ట్ రోజు ఏం నో చెప్తామని చెప్పి బట్ చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. హంచ్ అట్లా గుర్తుపెట్టినందుకు అండ్ యాక్సెప్ట్ చేసినందుకు అయితే మాత్రం ఆ తర్వాత నుంచి కూడా మీరు తర్వాత మీరు వీడియోస్లో చూస్తారులేండి. చూసినా కూడా అసలు హంచ్ ఎట్లా బిహేవ్ చేశాడంటే ఇంట్లో ఉండే వాళ్ళు అంతే. నేను అప్పటి నుంచి ఈ 6 మంత్స్ మా ఇద్దరు గ్యాప్ వచ్చింది కదా, బట్ ఆ 6 మంత్స్ కూడా నేను ఇంట్లోనే ఉంటే మా ఇద్దరి మధ్య ఏ రిలేషన్షిప్ అయితే ఉండేదో, అంటే మేము ఎంత ఎఫెక్షనేట్గా ఉండేవాళ్ళమో అలానే ఉన్నాడనమాట. ఏ కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా ఇంకా. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. అవునండి. మీకు అమ్మకి ఎంత గ్యాప్ ఉండి ఉంటది? 13 సంవత్సరాలు ఉందా? ఓ ఓ, అసలు అయితే మీరు గాల్ఫ్ దెబ్బతో ఆడుకోలేదా? అంతేనా? అంతే కదా, మీకు తెలిసేసరికి గాల్ఫ్ డబ్బు పెళ్ళైపోయి ఉంటది కదా. పెళ్ళయ్యాక మీరు పుట్టారా? ఓకే. ఓ, అప్పుడు చాలా వరకు ఇలానే ఉండేయేమో. అప్పుడు చాలా వరకు అంటే కొంతమంది అన్న ఇలానే ఉండేవాళ్ళు ఏమో అంటున్నా. ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా. వేసే కారం లేదు. అది ప్రమాణం.
సో నేను వెళ్ళిన రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశారు. బట్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఇడ్లీ ప్రిపరేషన్ ఉంది కదా నేను వీడియో, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదైతే మాత్రం నేను వెళ్ళిన రోజు తీసిన వీడియో కాదు. ఆ రోజు జస్ట్ ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేయడం అదంతా కంప్లీట్ అయిపోయింది, ప్లేట్లో వేసి పెడుతున్నప్పుడు ఏమో తీసుకున్నాను. బట్ ఇది ఒక 2-3 డేస్ తర్వాత తీసుకున్నానులేండి. అప్పటికైతే అమ్మమ్మ వాళ్ళ చెల్లి, ఇందాక మీరు చూసుంటారు కదా ఆవిడ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ చెల్లి, తన పేరు వాణి అన్నమాట, నేను వాణి ఆంటీ అని పిలుస్తాను. సో చూసారు కదా వాళ్ళిద్దరికైతే 13 ఇయర్స్ అనుకుంటా గ్యాప్. అండ్ ఈలోపే అంటే ఆ ఆంటీ పుట్టేలోపు మా అమ్మమ్మ పెళ్ళి కూడా అయిపోయిందంట. అంటే మేబీ 12 అప్పుడు చేశారు, ఇంకా ముందే చేశారు ఏమో. అప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు ఇలాంటివన్నీ తిన్నప్పుడు మాత్రం పాపం కదా అనిపిస్తుంది నాకు. ఎందుకో అంటే 12-13 ఇయర్స్కే మ్యారేజ్, పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అంటే ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు అనిపించేది అనమాట నాకు. బట్ అప్పుడైతే అలానే జరిగేవనుకోండి. ఏదైతే ఏం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాన్ ఆంటీ అయితే అమ్మమ్మ వాళ్ళ చెల్లి. అమ్మమ్మకి తనకి 13 ఇయర్స్ దాకా డిఫరెన్స్ ఉందన్నమాట. సో అందుకే నేను కూడా వాన్ ఆంటీ అని పిలుస్తాను. అంటే మా అమ్మ కూడా పిన్ని అని పిలవదు, అక్క అని పిలుస్తూ ఉంటుంది అనమాట. చాలా వరకు మా అమ్మ వాళ్ళ పిన్నులందరినీ కూడా అక్క అని పిలుస్తూ ఉంటుంది. మొత్తం మా అమ్మమ్మ వాళ్ళు అయితే నాకు తెలిసి 6 అక్క చెల్లెళ్ళు అండ్ అలానే ఒక బ్రదర్ కూడా ఉన్నాడులేండి. అండ్ ఈ నెంబర్ కనుక ఇప్పుడు నేను ఏమన్నా తప్పు చెప్పారంటే వీళ్ళందరూ నన్ను వేసుకుంటారు తెలుసా. బట్ అందరూ చాలా బాగుంటారండి. మా అమ్మ అయితే చాలాసార్లు చెప్తుంది అనమాట, మా సిస్టర్ నేను కొట్టుకుంటున్నాం అనుకోండి ఎప్పుడైనా, మా చెల్లి నేను వెంటనే వేలన తీసుకొస్తుంది అనమాట. అంటే అమ్మమ్మ వాళ్ళని చూడు ఎంత బాగుంటారో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా ఒక మాట అనుకోవటం చూసావో వాళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్తూ ఉంటుంది. బట్ స్టిల్ మేమిద్దరం అయితే కొట్టుకోకుండా ఉండము. అండ్ వీళ్ళందరూ వంటలు కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఇంక ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ ఆంటీ అందరికన్నా చిన్నవాళ్ళు అనమాట. సో అది నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు అయితే మీరు పెద్దగా అయితే ఏం చూసుంటారు కదా నా వీడియోస్లో. అప్పుడు ఇండియా రావడానికి పెద్ద రీజన్ ఉందండి, అది కూడా మోస్ట్లీ మీకు ఈ ట్రిప్లో తెలిసిపోవచ్చు. సో ఈ ఇండియా ట్రిప్లో అయితే మీరు చాలానే చూస్తారనమాట, అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియోస్ అయితే. అండ్ ఇంకా ఇక్కడైతే చట్నీ అది కూడా తిరుగుమతి ఇస్తున్నారనమాట. నేను ఈరోజు ఇంకేదో చెప్టర్లో మర్చిపోయి మీకు రెసిపీ షేర్ చేయటం మర్చిపోయాను కదా. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి ఇడ్లీ అంటే పల్లీ చట్నీ రెసిపీ షేర్ చేయమని చెప్పి. ఒకసారి అనిపిస్తుంది నేను చూపిస్తే, ఫస్ట్లో నేను చూపించాను 1-2 సార్లు, మళ్ళీ మళ్ళీ చూపిస్తే ఏమే అంటే వీడియో కోసం చూపిస్తుందా అని చెప్పి. బట్ మమ్మల్ని అయితే చాలామంది అడుగుతూ ఉంటారండి కమెంట్లో. ఒక పది కమెంట్లు దానికి రిలేటెడ్ వచ్చినా కూడా మేము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. 10 కాదు, ఒకసారి అయితే 1-2 వచ్చినా కూడా కన్సిడర్ చేస్తాను. బట్ పల్లీ చట్నీ అయితే చిన్నది కాబట్టి చాలామంది అనుకోవచ్చు అనమాట, పల్లీ చట్నీ కూడా చూపించాలా ఈమె అని చెప్పి. బట్ చాలామంది అడుగుతూ ఉంటారు చూపించమనైతే. అండ్ ఇప్పుడైతే ఇండియాలోనే కొన్ని రోజులు ఉంటాను అండ్ అలానే ఇంట్లో అయితే రోజు చట్నీ కానీ అంటే టిఫిన్స్ అవి వేస్తూ ఉంటారు కదా. నేను సతీష్ అయితే పెద్దగా వేసుకోమన్నమాట ఎప్పుడో తప్ప పెద్దగా అయితే ఏం వేసుకోము. ఎప్పుడో ఏముందిలేండి, వీక్లో ఒకసారి 2 టైమ్స్, ఒకసారి ఎక్కువ లేండి అట్లా వేసుకుంటాం మేము. సో ఇంట్లో అయితే రోజు వేసుకుంటారు కాబట్టి నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. మా అమ్మమ్మకి వంటలు అంటే చాలా ఇష్టం అనమాట. అంటే చాలా ప్రేమతో చేస్తారు ఏదైనా కూడా, అది చాలా కూడా అంటే 99.999% ఎంత బాగా కుదురుతుంది, ఇలా చేస్తే ఈ చిన్నది యాడ్ చేస్తే బాగా టేస్ట్ అవుతుంది అనుకుంటే ఆ చిన్నదానికోసం ఎంతైనా కష్టపడుతుంది అనమాట. సో అలా చేస్తుంది వంటలు, చాలా బాగా చేస్తుందండి వంటలు అయితే మాత్రం. చాలామందికి ఇష్టం కూడా మా అమ్మమ్మ వంటలు అంటే. అంటే పని వాళ్ళ వచ్చి చాలామంది కూడా ఉన్నారు చేయించుకునే వాళ్ళు కూడా అట్లా. అండ్ అందులోకి ఇంకా ఎవరికైనా పెట్టడం ఉంటుంది చూసారా, అదైతే ఇంకా ఇంకా ఇష్టం అని చెప్పచ్చు.
సో ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వచ్చారు అంటే ఇంకా అసలు ఆ హ్యాపీనెస్ చెప్పక్కర్లేదన్నమాట. ఓపిక లేకపోయినా కూడా ఏదో ఒకటి చేస్తానే ఉంటది. వద్దు నాకు, ఆగు, పోబడుతున్నా. ఇది తీసి, ఇది తీసి, తర్వాత పెట్టుకుంటాలి. సరే సరే చాలే చాలే, థ్యాంక్ యూ. మామూలుగా అయితే అస్సలు ఒప్పుకోదు ఇడ్లీ తీసేస్తే, ఇంకా అందరూ చూస్తారని చెప్పాను కదా, అందుకని ఊరుకుంది అనమాట మళ్ళీ పెట్టుకుంటా అని చెప్పి. సో మీరు నాకు అలా కూడా హెల్ప్ అయ్యారనమాట. ఇంకా ఆ రోజు అయితే నేను పెద్దగా అయితే ఏం వీడియో తీయలేదండి. ఎప్పుడో హన్స్ ఆడుకుంటున్నప్పుడు 1 మినిట్ కూడా కాదు, సెకండ్స్ అనమాట, సెకండ్స్ వీడియో అట్లా తీతానేమో, అందుకే మీకు మధ్య మధ్యలో అక్కడెక్కడ స్లో మోషన్లో పెట్టేసి పెట్టానమాట. ఏమనుకోవద్దు, అండ్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కదా హన్స్ రియాక్షన్ వీడియో అయితే పోస్ట్ చేయండి అని చెప్పి, సో దానికోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంతే. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా బాగా హంచు బాత అయిపోయింది, ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళు పిన్నేవో పాటలు అవి పాడుతూ ఉంటే ఆయన మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. సో మా నాన్న చెప్తూ ఉంటారనమాట హంచు బేబీ పెద్ద డ్యాన్సర్ అవుతాడు అట్లా అని చెప్పి, అంటే అంతలాగా వేస్తున్నాడు డ్యాన్స్లు అయితే మాత్రం. మీరు తర్వాత వీడియోస్లో చూస్తారులేండి, నేను అనుకునేదాన్ని నేను వీడియో కాల్లో అట్లా చూసేదాన్ని కదా. సో సేమ్ ఉన్నాడులే అట్లా, అంటే దగ్గర దగ్గర అప్పుడు ఏం చేశాడు ఇప్పుడు అలానే చేస్తున్నాడు అట్లా అని చెప్పి, బట్ చాలా చేంజెస్ ఉన్నాయి చాలా అప్పటికి. అప్పటిదానికన్నా కూడా క్యూట్నెస్ అయితే మాత్రం డబుల్ అయిందని చెప్పొచ్చు. అంటే వాళ్ళు చేసే పనుల్లో అనమాట ఇప్పుడు ఇక అన్నీ తెలుస్తున్నాయి కదా. ఎప్పుడైనా ఏదైనా ఇవ్వమంటే మంచిగా అలిగి వెళ్ళిపోతాడు, హ్యాపీనెస్ వస్తే డ్యాన్స్లు వేస్తాడు. సో ఎప్పుడు ఎవరి మీదైనా మంచిగా ప్రేమ వచ్చిందనుకోండి వచ్చి ముద్రలు పెడతాడు, ఏమైనా తినిపిస్తాడు. సో ఇట్లాంటి పనులన్నీ అనమాట తర్వాత తర్వాత మీరే చూస్తారులేండి ఇంకా. బట్ అన్నిటికన్నా కూడా ఎప్పుడైనా ఎవరి మీద కోపం వచ్చినప్పుడు అలికి వాకౌట్ చేస్తాడు అనమాట. ఇదైతే మాత్రం నాకు భలే నవ్వొస్తూ ఉంటుందిలే, ఎక్కువగా నేను చేస్తూ ఉంటాను అట్లా. సతీష్ మీద కోపం వచ్చినప్పుడు ఇంకేం మాట్లాడనమాట, టక్ టక్ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను నేను. సో సతీష్ కూడా చాలాసార్లు కమెంట్ చేస్తూ ఉంటాడు నాకు, ఇక హంచును చూసినా కూడా అదే అనిపిస్తూ ఉంటుంది. నేను చాలా వరకు అలుగుతూ ఉంటాను అనమాట, బట్ హంచ్ ఇంత చిన్న ఏజ్లోనే చేస్తుంటే మాత్రం నాకు భలే అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్లీ హంచ్ బేబీ రియాక్షన్ అయితే మీ అందరితో కూడా షేర్ చేసేసుకున్నాను, చాలా చాలా హ్యాపీగా అనిపించింది షేర్ చేసుకున్నందుకైతే. అండ్ ఇక్కడ కూడా లోకల్లో కూడా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారనమాట, నన్ను చూడగానే బాబు వస్తున్నాడు దగ్గరికి, బాబు అంటే నిన్ను గుర్తుపట్టాడా అట్లా అని చెప్పి. గుర్తుపట్టాడు అనగానే అందరూ కూడా ఒకటే అంటారనమాట, మేబీ వీడియో కాల్లో చూస్తూ ఉంటాడు కదా అందుకని గుర్తుపట్టాడేమో అని చెప్పి. బట్ హంచ్ అయితే మాత్రం వీడియో కాల్లో అస్సలు చూసేవాడు కాదండి, అస్సలు అంటే అస్సలు. ఏమైనా స్టార్టింగ్ ఒక 10-15 డేస్ మాత్రం చూసేవాడు అనమాట, అప్పటికి చిన్నవాడు కదా. అందుకనో ఏమో అందుకనే చెప్పలేను, మళ్ళీ నన్ను సతీష్ని ఇద్దరిని కూడా గుర్తుపట్టేవాడు అప్పుడు బాగా. సతీష్ని అయితే అసలు చూడగానే ఓ ఆనందం అనమాట. ఒక 1 మంత్ అయితే నేను బాగా అబ్జర్వ్ చేశాను సతీష్ని, ఎప్పుడు చూసినా కూడా అంటే మాట విన్నా కూడా ఓ పడి నవ్వేసేవాడు. సో అప్పుడు కొంచెం అప్పుడోసారి అని ఇలా తుంగిందా చూసేవాడు అనమాట ఫోన్లోకి. బట్ ఇప్పుడైతే మాత్రం అస్సలు చూడట్లేదు, అంటే 5 మంత్స్గా అసలు నన్ను చూసిందే లేదు హంచ్. సో బట్ అయినా కూడా వాడికి నేను గుర్తున్నందుకైతే మాత్రం హ్యాపీ. ఇదైతే నా లంచ్ ప్లేట్ అనమాట, మీ అందరికీ కూడా తెలుసు కదా మా అమ్మ వెజ్ కర్రీస్ అయితే మాత్రం సూపర్గా చేస్తుంది అని చెప్పి. సో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా హంచ్ బేబీ అయితే అసలు ఫోన్ ఎలా ఆపరేట్ చేస్తున్నాడు అన్నది అయితే నేను మీకు తర్వాత ఎప్పుడైనా ఒక వీడియోలో పెడతానులేండి. అంటే అదేదో ప్రౌడ్ థింగ్ అని నేను చెప్పట్లేదు, అండ్ ఖచ్చితంగా మనం స్క్రీన్ టైం అనేది అయితే అవాయిడ్ చేయాలి. సో ఏదైతే ఈ టాపిక్ గురించి అయితే మాత్రం మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం, చాలామంది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. సో నా ఒపీనియన్ ఏంటి అన్నది అయితే నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. సో అంతే అండి ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.